పశ్చిమ గోదావరి జిల్లా ఆఫ్లెండ్ కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఏ ఫ్రాన్సిస్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ యువతులకు పెళ్లి కానుక 2019 నుండి బకాయిలు ఉన్నాయని, పెళ్లి కానుక బకాయిలను పెండింగ్ ఉన్నాయని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో టీడీపీ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ పెళ్లి కానుక 50 రూపాయలు వస్తుంది, నేను అధికారంలోకి వస్తే 100 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీ అమలు చేయాలని మహిళల కోసం రైతుల కోసం అసెంబ్లీలో వేల కోట్ల బడ్జెట్ లో ప్రకటించిన వైఎస్ఆర్ రాష్ట్ర ప్రభుత్వం దళితుల పట్ల దళిత మహిళల పట్ల వివక్ష చూపుతుందని ఫ్రాన్సిస్ అన్నారు. ఇప్పటికైనా వైఎస్ఆర్ ప్రభుత్వం దళితుల పట్ల కనికరం చూపాలని లేని పక్షంలో ఎస్సీ ఎస్టీ దళితులు ఆగ్రహానికి గురికాక తప్పదని ఫ్రాన్సిస్ అన్నారు. స్థానిక ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లోని ఎస్సీ ఎస్టీలు వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపిస్తే అధికారంలోకి వచ్చాక ఎస్సీ ఎస్టీ సంఖ్యా పథకాలన్నీ కోత పెట్టడం అన్యాయమని అన్నారు. 2019 నుండి ఇప్పటి వరకు పెళ్లి కానుక బకాయిలు ఇవ్వాలని ఎస్సీ ఎస్టీ దళితుల సంఘాలు కోరుకుంటున్నారు. దళిత సంఘం నాయకులు కే గంగరాజ్ మాట్లాడుతూ పేద కుటుంబాలను ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు పి వెంకటేశ్వరరావు, కె విమల, రాధ, స్వప్న, కె వెంకటరత్నం, కె కొండయ్య తదితరులు పాల్గొన్నారు. అమలు చేయాలి పెళ్లి కానుక డబ్బుల్ని, ఇవ్వాలి పెళ్లి కానుక డబ్బులు వెంటనే, ఎస్సీ ఎస్టీలకి పెళ్లి కానుక బకాయిలు ఇవ్వాలి, ఎస్సీ ఎస్టీలకి పెళ్లి కానుక బకాయిలు. నా పేరు అందుకు ఫ్రాన్సిస్, కులవక్షేత్రేయ పోరాట సంఘం జిల్లా కార్యదర్శి. గత పాదయాత్రలోని మన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలోని ఎస్సీ ఎస్టీలకి నేను అధికారంలోకి వస్తే 50 ఏళ్ళు ఇస్తున్నారు పెళ్లి కానుక, నేను అధికారంలోకి వస్తే 100 రూపాయలు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు. ఇప్పుడు 3 సంవత్సరాలు అవస్తా ఉంది, ఇప్పటికీ ఆ పెళ్లి కానుక అనేది రావట్లేదు. అంతకుముందు 50 ఏళ్ళు ఇచ్చింది ప్రభుత్వం, ఇచ్చిన తర్వాత 100 రూపాయలు అన్నారు. ఆ 50 ఏళ్ళు లేవు, ఇప్పుడు వచ్చిన 100 లేవు. దాదాపు 3 సంవత్సరాల బట్టి పెళ్లి కానుక అనేది ఆగిపోయింది. లాక్డౌన్ ని నిబంధనల్ని పాటిస్తూ 50 మందికి తక్కువగా ఉండి పెళ్లి జరుపుకున్నటువంటి ఈ 3 సంవత్సరాల్లో వేల పెళ్లిళ్లు జరుపుకున్నారు పేదలు. వాళ్ళందరూ కూడా కూల్ చేసుకుని జీవిస్తున్నటువంటి మాలమాదిగులు, ఎస్సీలు, గిరిజనులు, పేదలు. ఈ పేదలకి ఆర్థికంగా 100 రూపాయలు ఇస్తాను అన్నది ఇమీడియట్ గా ప్రభుత్వం ఇవ్వాలి. లేకపోతే దళితులు పేదలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితుంది. అందరూ కూడా నమ్మి మేము అధికారంలోకి వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే మా ఆశలు తీరుతాయి అని చెప్పారు. అధికారులకు వచ్చిన తర్వాత దళితులకు వచ్చే నిధులన్నీ కూడా ఆగిపోయి, ఎస్సీ కార్పొరేట్ నిధులు ఆగిపోయి, అలాగే పెళ్లి కానుక ఆగిపోయింది అని చెప్పి ఇమీడియట్ గా ఈ యొక్క పెళ్లి కానుకని విడుదల చేసి పాత బకాయిల్ని ఇవ్వాలని చెప్పి కులవక్షేత్రేయ పోరాట సంఘం తరఫున కోరుతాను. ఇవ్వాలి పెళ్లి కానుక బకాయిల్ని, ఇవ్వాలి పెళ్లి కానుక బకాయిల్ని, ఇవ్వాలి పెళ్లి కానుక బకాయిల్ని. ఫోటో తీసావా?